అందరికీ నమస్తే అండి. ఎనగల చెట్లు ఈ మంచు ఈ రాళ్ళు ఈ కొండలు రప్పలు చూసి ఏడ అడవి అనుకునేరు. అడవివే అంటే అడవినే తిరుమల వెంకటేశ్వరం దర్శనానికి వచ్చినా అండి. ఏడైనా దర్శనానికి ఇట్లా ప్రాంతాలకు వచ్చినప్పుడు మనశ్శాంతి ఉంటుంది బాగా హ్యాపీగా. కానీ నాకు ఆలోచనలు ఎక్కువ మనశ్శాంతి లేకుండా అయిపోయింది. ఇప్పుడు రీసెంట్గా కూడా ఒకతను ఎందుకప్ప అమ్మతో మీరు ఫ్యామిలీకి అలాటబడ్డం ఎందుకు, ఆయమను బయటికి పంపించేయడం ఎందుకు అని ఏదేదో మాట్లాడుతున్నాడు. అంటే ఆయన తెలియదు కదా, ఆయన కూడా సమాధానం చెప్తే సరిపోదు కదా. ఆయనతో పాటు ఎంతోమంది చూసేవాళ్ళు కూడా అనుకునేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే రీసెంట్గా ఓ 3-4 కామెంట్లు కూడా చూసినాను, ఎందుకు అమ్మని బయట పంపించేసి నువ్వు బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తానవా ఇట్లా చిల్లర చిల్లర కామెంట్లు పెడతారు కొంతమంది. వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి ఈ వీడియో చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఫ్యామిలీ మ్యాటర్లు ఎందుకు పబ్లిక్లో పెట్టడము, ఫ్యామిలీ మ్యాటర్లు ఎందుకు పబ్లిక్లో పెట్టడం అని కొద్ది పెద్ద మనుషులు అడుగుతారు. ఫ్యామిలీ మ్యాటర్లు పబ్లిక్లో పెట్టడం కాదండి, పబ్లికే నాకు ఫ్యామిలీ మెయిన్. ఎందుకంటే పబ్లికే ఫ్యామిలీ అంటే మీరే నా ఫ్యామిలీ. నేను కట్టే బట్ట అయినా, నేను తినే ఫుడ్ అయినా, నేను తిరిగే బండి అయినా ఏదైనా సరే పబ్లిక్ నుంచి వచ్చిందిదే. అంటే మీరు ఇచ్చిందే నాకు, మీ నుంచి వచ్చిందేదే నాకు. అంతకుమించి నా సన్నపుడు నుంచో నా పిల్లపుడు నుంచో నాకేం ఫ్యామిలీ ఒడిచింది పీకింది పొడిచింది ఏమీ లేదు. ఏమీ నన్ను ఒక కుక్క లెక్క హీనంగా చూసిన వ్యక్తులే. ఎందుకు అది ఎలా చూశారనేది కూడా నేను ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఎందుకంటే మీకే చెప్పుకోవాలి కాబట్టి మీకు చెప్తాను. నేను ఇప్పుడు బయటకు వచ్చి 3 ఏళ్ళు అవుతుంది, 3 ఏళ్ళలో నా సక్సెస్ అయినా నేను ఏదైనా బాగున్నాను అంటే దానికి కారణం మీరే. అందుకు మీరే నేను ఫ్యామిలీ అనుకుంటా తప్పితే పనికి రాకుండా ఊరికే అవసరాలకు వాడుకునే వాళ్ళని, డబ్బు కోసం వాడుకునే వాళ్ళని, పూటకొర రంగులు మార్చే వాళ్ళని వాళ్ళని నేను ఫ్యామిలీని ఎప్పుడు చెప్పుకోను. అందుకు క్లారిటీ ఇచ్చేస్తాను. నేను ఎప్పుడైతే స్టేషన్కి వెళ్ళినాను అంటే అక్కడ నుంచే మీకు చెప్తాను అనుకుంటా. ఇంకా సన్నపుడు నుంచి చాలా ఉందండి అవమానాలు, ఒక చేతగానం టైప్ చూడటము. అసలు నేను వీళ్ళకే పుట్టినానా, నేను అసలు వీళ్ళకే పుట్టినానా, లేకపోతే వాళ్ళు ఒకటే పుట్టినారా వాళ్ళకి అనే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి లైఫ్లో అనుకోండి నేను. అందుకు అవన్నీ ఎందుకు స్టేషన్ నుంచి చెప్తామండి. స్టేషన్ గురించి మీ అందరికి ఆల్రెడీ చాలా మటుకు 80% జనాలందరికీ తెలుసు. నేను ఒక వ్యక్తి నిత్యానంద అనడం వల్ల దాన్ని అదే కలిసిగా హైలైట్ చేసి కొంతమంది నన్ను ఇరికించాలనే ఉద్దేశంతో ఇరికించడం జరిగింది. ఏటో అనే ముద్దాయి ఎవరైతే ఉన్నారో వాడు ఏదో వాట్సాప్ చాట్లు ఏదో చేయడం వల్ల దానికి నేను ఏమని కావడం వలన ఆ కారణం మీద నా మీద పడింది. నేనే తప్పు చేయలేదని చెప్పి మీకు అందరికి కూడా ఆల్రెడీ తెలుసు. అది పక్కన పెడితే అప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అట్లా టైంలో కూడా ఒక ఫ్యామిలీ ఎట్లుంటారు అనేది మీకు నీట్గా అర్థమవుతుందని చెప్పి అది ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. ఆ టైంలో కూడా ఎట్లుండేదంటే ఇప్పుడు ఎవరైతే చెప్పుకుంటారో 9 ఏళ్ళు నేను జాబ్ చేసినా అవి చేసినా అని 9 ఏళ్ళు జాబ్ చేసి పొడిచింది ఏమి లేదు, ఎవరికి పెట్టింది ఏం లేదు, ఇబ్బందుల్లో ప్రాబ్లంలో ఉన్నప్పుడు చేసింది ఏం లేదు. వాడు నేను ఎట్లా ట్రీట్ చేసేవాడు తమ్ముడిని అనేది నేను మీకు చెప్తాను. బెంగళూరులో టీ స్టాల్ పెడితే నేను టీ పోసి అమ్మేవాడిని. వాడు టీ స్టాల్ పెడితే టీ పోసి నేను అమ్మేవాడిని, టీ గ్లాసులు అడిగేవాడిని నేను మార్తల్లిలో. బహుశా ఎవడైనా ఎవరైనా చూసింటారో అప్పుడు నిమేష్ చౌదరి ఎవరు తెలియదు కాబట్టి తెలియకపోయినచ్చు. ఆడ అమ్మేవాడిని. అనంతపూర్లో హోటల్ ఉంటే ఈయన లాడ్ లేక కాలు మీద కాలు వేసుకొని వచ్చి కూర్చుంటే నేను అన్నం ఎవరైనా తినిన ప్లేట్లు ఇంగిల్ ప్లేట్లు ఎత్తేసేవాడిని, కుష్కా పెట్టించేవాడిని, క్లీన్ చేసి పెట్టేవాడిని, సర్వింగ్ సప్లై బాయ్గా చేసేవాడిని, సర్వర్గా చేసేవాడిని, ఇట్లా పనులు కూడా చేసుకుంటూ వచ్చినాడు. అయినా కూడా నా ఫ్యామిలీ ఎప్పుడే కానీ అయ్యో పాపం వీడు ఇట్లా చేస్తాడే, మన దగ్గర ఏమైనా లేదా, మనం ఏదైనా దారి చూపించవచ్చు, ఏదైనా డబ్బులు ఇచ్చి ఓ వ్యాపారం పెట్టించు అని కూడా చూడలేదు. ఓ వేసిన కొడుకు ఇట్లా ఉండాలని అదే నేను అంటానే నేను వీళ్ళకే పుట్టినానా అని ఎప్పుడు అనుకుని అనిపిస్తుందని వాళ్ళని వాళ్ళు చేసే ప్రవర్తన బట్టి అందుకు అనిపిస్తుంది. అదే కాదండి, ఇంకా ఏం చేయాలి అర్థం కాక నేను ఒక డ్రైవర్ కూడా వెళ్ళిన కారణం సందర్భం కూడా ఉంది. పొద్దునే పోయి 2-3 కార్లు తుడచడము, ఒక బైక్ తుడచడము ఇట్లాంటి చాలా చేసినా నేను అప్పుడు కూడా. నా తమ్ముడు ఇట్లా పనులు చేస్తున్నాడే, నేను అంత లక్షలు సంపాదిస్తాను, అంత మంచి జాబ్లో ఉన్నాను, ఓ బిజినెస్ పెట్టేయచ్చు కదా అని. బిజినెస్లు ఉంటాయి, ఆ బిజినెస్లు వానికి మాత్రమే ఉంటాయి, మనమేంది ఒక కూలని లెక్కబోల. ఏ సాయం వీళ్ళే కాదు, మా ఫ్యామిలీ అంతా అంటే మా అమ్మ అయినా అంతే, మా నాయన అయినా అంతే, ప్రతి ఒక్కరు మా ఫ్యామిలీలో ఇదే డబ్బు 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 మనుషులు. వాడికి ఎట్లా అంటే నేను ఎదగకూడదని చాలా ఆశ ఉండేది. ఎందుకంటే ఒక ఇద్దరు వ్యక్తులు, ఓ వ్యక్తి డౌన్ఫాల్ ఉంటే ఒక హైలైట్ కనిపిస్తాడు కదా, అట్లా వాడికి సన్నపుడు నుంచి ఒక అలవాటు ఉండేది. నేను డౌన్ఫాల్లో కనిపిస్తే వాడు బాగా కనిపిస్తే నలుగురు మెచ్చుకుంటారనే ఉద్దేశంతో ఉండేవాడు. ఒక స్వార్థపరుడు, ఓ సెల్ఫిష్, అవి నేను పెట్టిన పేర్లు కాదు, వాడి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పెట్టిన పేర్లు అది వాడికి. ఇంకా మీరు అమ్మ 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 అని ఒక అంటే అమ్మ అనే వాళ్ళు ఒక ఎమోషన్ ఉంది, సెంటిమెంట్ ఉంది కాబట్టి మీకు అట్లా అనిపించవచ్చు. అమ్మ అనే పక్కన తీసేస్తే రాధిక అంటే అనండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే అమ్మ అంటే ఎవరికైనా పాజిటివ్గా అనిపిస్తుంది. మన రాధిక ఆంటీ నన్ను ఆడ జైల్లో ఆడ స్టేషన్లో జైల్లో తీసిపోయి కుమ్మి లోపలేసి నేను అన్నం తినాక 7 రోజులు 8 రోజులు 8 రోజులు నేను తిన్ను కూడా తినలేదు. నా ఫోటోలు ఏమైనా ఉంటే చూడొచ్చు మీరు ఎట్లయిపోయింటారు. నేను పీకప్ అయినా ఎందుకంటే నాకు వాళ్ళు ఎవరో ఇరికిచ్చారని బాధ కంటే ఈ పక్కన నిలబడే వాళ్ళు లేరే నా పక్కన ఎవరే కానీ అని చెప్పి బాధతో కుమిలిపోయి నేను నిద్ర లేకుండా తిండి లేకుండా గడిపిన కాలాలు ఉన్నాయి. ఇప్పుడు ఇమ్మ ఇక్కడ షాపింగ్
కొడుకు ఆడ అట్టున్నాడనే భయం గాని బాధ గాని ఏం లేదు ఒక రూపాయి సాయం చేద్దామని లేదు ఒక రూపాయి పెడదామని లేదు ఇంకా మీరు రాధా ఆంటీ గురించి చెప్పుకోవాలనుకుంటే రాధా ఆంటీ నన్ను తీసేపోయేటప్పుడు పోలీసులు నాతో పాటే వచ్చిందండి వచ్చిందంటే తనతో పాటు ఇంకొకరు కూడా వచ్చినారు వాణి నాతో పాటు వచ్చడం వరకే ఆడేమ నన్నేమి ఒక చెప్తాడండి మనం ఏదో తప్పు చేసిందేనో మన రెప్యుటేషన్ పోతేనో వీడు ఏంది ఇట్లా పని చేసినాడు అని చెప్పి సపోర్ట్ రాకపోయినా కూడా ఓకే ఎందుకంటే ఇప్పట్లో ఒకవేళ వాడు తప్పు చేసినా కూడా సపోర్ట్ వచ్చే పేరెంట్స్ పక్కన నిలబడే వాళ్ళు ఎందుకంటే వాళ్ళు తప్పితే ఎవరు నిలబడరు పక్కన నేను ఏ తప్పు చేయలేదు ఒక మాట అనిందానికి నన్ను 14 రోజులు నేను ఆడ జైల్లో ఉన్నానే ఇంత అనుభవిస్తానడే డబ్బులు లేవే అనే టైం అట్లా అనిపించినప్పుడు కూడా నాకు సపోర్ట్ ఎవరు లేరండి బంగారు పెట్టేయడము మొత్తం బంగారు పెట్టి మేమేమే చూసుకోవాల బంగారు పెట్టేసి బండి పెట్టేసి 5 రూపాయలు వడ్డీకి ఇంట్లోనే ఇవన్నీ జరిగిండేది కూడా వాళ్ళు ఏదైనా 1500 ఖర్చు పెట్టింటారు చూసినావా దాంట్లో మేము ఏదైతే బంగారు పెట్టేసిండే దాంట్లో కూడా దాంట్లో రిటర్న్ తీసేసుకునేవాళ్ళు మేము ఇంత పెట్టినాం 500 అప్పుడు 300 అప్పుడు అట్లా పెట్టినాం ఎంత నీచమైన మనస్తత్వము ఎంత నీచమైన వాళ్ళంటే నాకే ఎందుకు దొరికి సచ్చినారా నాయన ఇట్లాంటి కుటుంబం అని నేను బాధపడనే టైమే లేదు నిజం చెప్తాడండి ఇన్ని యాక్టింగ్లు చేయనా అప్పుడు ఏదంటే ఒక డబ్బు అన్ని పేరు అన్నీ ఉన్న ఆ టైంలో వాళ్ళు ఏది రూపాయి లేకోకుండా ఏ దమ్మిడికి పనికిరాని టైము నాది ఆ టైం ఇంకా మనం రాధా ఆంటీ గురించి మాట్లాడుకోవాలా ఏరంత పోగరానికి రాధా ఆంటీ అంటానో అంటానో లేదా అమ్మ అంటే అమ్మ అనే వర్డ్ చాలా గొప్ప విధమైంది ఆ వర్డ్ ఎవరు పడితే వాళ్ళకు వాడడము నేను ఇప్పుడు అమ్మ అని అనడము నేను అమ్మ అని అంటలేను ఒకవేళ మీరు నేను అమ్మ అనడం వల్ల మీరు అమ్మని కనెక్ట్ అయ్యేటట్ల ఎమోషనల్గా ఫీల్ అయిపోతున్నారు సో రాధా ఆంటీ అంటే మీకు కూడా రాధా ఆంటీ ఒక అర్థమవుతుంది నేను ఎవరి గురించి చెప్తాను అనేది నేను స్టేషన్కి తీసబోలన్నప్పుడు మా నాన్న ఫ్రెండ్ కూడా స్టాప్ చేసినాడండి మాట్లాడతాము నేను పంపించే అవసరం లేదు మా నాన్న లే తీసబోండి అని పంపించడము వాళ్ళు నన్ను తీసబోతా అంటే నాతో పాటే వాణి అబ్బు మా అమ్మ వీళ్ళు కలిసి రావడం జరిగింది ఆడికి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు బయట రూమ్ తీసుకోవడము రూమ్ తీసుకునే విషయం కూడా చెప్తామండి వాణి బంగారం అంతా పెట్టేసింది అప్పుడు ఆ బంగారు డబ్బులంతా అమ్మతోనే ఉంది టిక్టాక్లో కొంతమంది సంబంధించిన వాళ్ళు వచ్చి రూమ్కి మేము కడతాం లేదు డబ్బులు అంటే ఇమ్మతో డబ్బులు ఉన్నాయి ఇమ్మ డబ్బులు కూడా కాదు అది వాణి బంగారు పెట్టిన డబ్బులు ఆ డబ్బులు కూడా అవునా మీరే పెడతారా పెట్టండి అని చెప్పి వాళ్ళతోనే పెట్టించి ఆ డబ్బులు కూడా వెనకేసుకొచ్చుకుంది అంటే ఎంత చిల్లరైపోతామే రూమ్ పెట్టుకునేకి కూడా డబ్బులు లేవా వీళ్ళతో అనుకుంటారనే టైప్ అని అర్థం చేసుకోవాలా నా కొడుకు మర్యాదలు పోతాయి అని డబ్బులు లేవా ఉన్నాయి పెట్టచ్చు కదా పెట్టలే ఏడైనా సరే డబ్బు ముఖ్యమా మనుషులు ముఖ్యమా అంటే మర్యాద ముఖ్యమా అన్నా కూడా మాకు డబ్బే ముఖ్యం అనుకునే టైపు ఇంకా ఒకటో రోజు ఆడు ఉండి ఇంకా రిటర్న్ రావడం జరిగిపోయింది ఇంకా రిటర్న్ వచ్చిన తర్వాత ఇంకా కొడుకుని ఆడ బాక్సింగ్ ఆడతానా కొడుకుని ఏం చేస్తానా అది ఇంకా మాకు సంబంధం లేదన్నట్లు ఎవరంతా షాపింగ్ ఈ పెద్ద కొడుకు ఎవరైతే పెద్ద 9 ఇయర్స్ ఎంప్లాయీ అని చెప్పుకుంటాడు చూసినారా ఆయన రెప్యుటేషన్ పోతుందో లేకపోతే ఆయనకు ఏమైనా బ్యాడ్ అవుతుందో మళ్ళీ ఆయన నేనేం పెద్ద తప్పు చేసిన అన్నట్లు లేకపోతే ఓ రూపాయి సాయం లేదు ఒకరికి కూడా ఆడికి వచ్చి చూసేంత టైము లేదు అంత ఓపిక లేదు వండర్లాలు తిరిగేకి బయట షాపింగ్లు తిరిగేకి బెంగళూరులో తిరిగేకి ఎవరికి వాళ్ళు అందరికీ మంచి టైం ఫ్రీ ఉంది కానీ ఓ కొడుకునో అన్ననో లేకపోతే తమ్ముడినో చూడడానికి మాత్రము ఎవరికే కానీ టైం లేదు అసలు పాపం అంత బిజీ లైఫ్లో ఉన్నారు అప్పుడు అంత నాకు జరిగిన 14 రోజులు నేను కూడి తినకోకుండా నేను నిద్ర లేకోకుండా కృంగి కృషించి పోతానా కూడా వీళ్ళకి పాపం టైం దొరకలేదు ఎందుకంటే అంత బిజీ పర్సన్ డబ్బు లేదంటే అందరితో డబ్బు ఉంది నాతో తప్ప అది ఎట్లా నా అంతా నేను గట్టెక్కించుకొని వచ్చినాను ముక్కు మొహం తెలియని కొంతమంది కూడా ఆ టైంలో నన్ను పిలిచబోయేకి కానీ అది స్టేషన్ ఆ బెయిల్ వచ్చిన తర్వాత కూడా నన్ను పిలిచబోయేకి కానీ కొన్ని విషయాల్లో నాకు సహాయపడినారండి ఈ వాళ్ళే మేలనుకోవాలి వీళ్ళతో అనుకోండి వీళ్ళతో పోల్చుకుంటే అది ఎట్లా యూజ్ చేసుకుంటానంటే మా ఆయన చనిపోయిన మా నాయనను కూడా యూజ్ చేసుకోవాలా ఓ సింపతినో లేకపోతే వాళ్ళ ఫ్యామిలీనో అని చూపించుకోవాలా మా ఆయన ఎక్కడో కాదండి తిరుపతిలోనే చనిపోయిండేది ఆ తిరుపతిలో చనిపోయే ముందు కూడా ఇటుకు వచ్చే ముందు వాళ్ళతో కొట్లాడే మా నాయన ఇటుకు వచ్చిండేది ఆ కొట్లాడే భయపడే మా నాన్న రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అనంతపూర్లో దిక్కోకుండా మా నాయన హైదరాబాద్ నుంచి వస్తూ అనంతపూర్లో దిక్కోకుండా తిరుపతికి వచ్చినాడు వాళ్ళతో కొట్లాడిన తర్వాతే మళ్ళా పోతే కొట్లాడతాడు భయం అవుతుంది అని మా నాన్న కూడా చనిపోయిన తర్వాత నాకు తెలిసిందండి నాకు ఒక ఆడియో కాల్ పంపించినారు నేను చాలా తప్పు చేసినాను నా చిన్న కొడుకు విషయంలోనే వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడిన ఆడియో కాల్ నాకు సెండ్ చేసినారు నేను చాలా తప్పు చేసినాను నా చిన్న కొడుకుని నేను తక్కువ చేసి ఎట్లా నీచమైన వాళ్ళని నేను ఇన్ని రోజులు నమ్మాను నాకు అంత నేను చేసిన పనులకి నా చిన్న కొడుకుని ముఖం చూపించుకునే కూడా నాకు చూపించుకోలేకపోతాను నేను లైఫ్లో చాలా పెద్ద తప్పు చేసినాను మా నాన్న బాధపడి ఏడ్చింది ఆడియో కాల్ కూడా ఉందండి నాకు ఏమంటే అవన్నీ పెట్టాలంటే నా మనసు ఒప్పడం లేదు ఎందుకంటే చనిపోయిన వ్యక్తికి పెట్టాలని కానీ ఆ సందర్భం వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఆ రికార్డింగ్లు కూడా ఖచ్చితంగా వినిపిస్తా అదే కాదండి
ఇంకోటి కూడా భయంకరమైన ఆడియో రికార్డింగ్ ఉందండి మా నాంది. అది ఏ రికార్డింగ్ అనేది వానికి చూసేవానికి అర్థమేంటది. నన్ను ఇట్లా రెచ్చగొట్టుకుని ఇట్లే నా వర్క్కి అడ్డం పడేది అట్లా నన్ను బ్యాడ్ చేయాలని ప్రయత్నిస్తే నేను ఆ ఆడియో ఆ రికార్డింగ్ కాల్ గిన పెట్టినా అంటే యూట్యూబ్లో కాదు ప్రపంచంలో యాడీ పోయినా కూడా ముఖం మీద తుప్పు కనుమిస్తారు. అట్లుంటాయి అవి రికార్డింగ్ కాల్స్. ఇప్పుడు ఇంకా మెయిన్ పాయింట్కి వస్తే రాధా ఆంటీతో నేను చేసిన వీడియోల గురించి మాట్లాడాలండి. ఎందుకంటే నేను ఎందుకు చేసే ఆ వీడియోలు అంటే నేను చేసిన కొంతమందికి అర్థం కాలే అమ్మ వల్ల అమ్మ వల్లే అని. చూడు ఆ అమ్మ వల్ల 10% ఉండొచ్చు 20% ఉండొచ్చు అసలు ఉండొచ్చు ఉండకపోవచ్చు చూసే జనాలు ఒక్కొక్క రకంగా ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది. నేను కేవలం 2 ఏళ్ళే అండి చేసిండేది. అంతకుముందు నేను 2 సంవత్సరాల పైనే నేను బయట వీడియోలు చేసిన నాతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళు నాతో పాటు ఉన్నోళ్ళు వాళ్ళకి తెలిసి నేను ఎలాంటి కంటెంట్ చేసినా అప్పుడు అంతకుముందు ఎట్లా వీడియోలు చేసేవానని. నాకు అప్పటికే 3 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారండి. తర్వాత హిమ్మతో చేసినది 2 నెలలే. నేను ఆ 2 నెలలు కూడా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఆరోగ్యం చాలా ఎత్తిపోయిందండి. ఎందుకంటే నేను నాకు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసింది ఫుల్, నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చేసింది, ఆలోచన ఎక్కువైపోయింది. వాళ్ళు మా నాన్న చనిపోయిన ఆ రోజు నుంచి కూడా ఒకరు కూడా కళ్ళల్లో చుక్క కూడా రాలేదు. కానీ నేను ఏడ్చని రోజు లేదు, నేను బాధపడని రోజు లేదు, నేను మర్చిపోలేను. మా నాయన నన్ను ఒకవేళ పెద్ద కొడుకుతో పాటు నన్ను చూడకపోయి ఉండొచ్చు, నా మీద నమ్మకం లేకపోయి ఉండొచ్చు, కానీ ఆకర్షణలో అయినా నన్ను చిన్న కొడుకు ఎలాంటి వ్యక్తి అనేది అర్థం చేసుకున్నాడు. మా నాయన వీళ్ళంత నీచులైతే కాదు మా నాయన. సో మా నాయన డబ్బుకి అంత ప్రాధాన్యత ఇచ్చేవాడు కాదు. డబ్బు కోసం నాటకాలు ఆడేది రంగులు మార్చే రకం కాదు. కాబట్టి మా నాయన అంటే నాకు అభిమానం ఉంది. అందుకే మా నాన్న నన్ను నేను బయటే ఉన్నా మా నాయన నన్ను పట్టించుకోకుండా కూడా మా నాయన చనిపోయాక ప్రతి ఒక్క రూపాయి నేనే పెట్టినాను. మా నాన్నకి మా నాన్న అసలు యాక్చువల్ కొడుకు పెద్ద కొడుకు అనుకునేవాడు అన్నేళ్ళు ఇన్నేళ్ళ వరకు. కానీ నా చేతుల మీదే జరుగుతుందని మా నాన్న ఆత్మ అనుకుంటాడు. మా నాన్నే లాస్ట్ నా చిన్న కొడుకే చేసే కార్యక్రమం నాకు అని. నా ఎవరే కానీ ఒక రూపాయి కూడా పెట్టలేదండి మా నాన్న చనిపోయినప్పటి నుంచి. మా నాన్న ఇటు తిరుపతిలోనే చనిపోయినాడు. ఈ నుంచి తీసుకొచ్చి ఆడ ఇంత కార్యక్రమాలు అయిపోయాయి, భోజనాలు అయిపోయి, ఏమేమి జరగాలో గోరి కట్టి ప్రతి దాంట్లో కూడా ఒకరు కూడా 1 రూపాయి కూడా వేసుకోలేదండి. వేసుకోలేదంటే డబ్బులు లేవంటారేమో. ఇప్పుడు నేను 10 రూపాయలు పెడతా, ఒక పక్కోడు 10 రూపాయలు పెడతానంటే మన వంతు బాధ్యతగా 10 పైసలు పెట్టు, 10 పైసలు చేత కాదు పైసా పెట్టు. అది కూడా పెట్టలేదు. బంగారు కుదబెట్టైనా పెట్టచ్చు, లేదా 10,000 ఏడైనా అడిగైనా తీసుకొచ్చి పెట్టచ్చు, కానీ 1 రూపాయి పెట్టలే అందరూ సైడ్. ఇప్పుడు మా నాన్నది కూడా యూజ్ చేసుకుంటారు చూసినారా. మా నాన్న చనిపోయినాడని మా నాన్నకి ఇది చేసినారు. మా నాన్న కూడా నాకేం చేసింది ఏం లేదండి. మా నాన్న కూడా ఎప్పుడు నా పెద్ద కొడుకు సూపరు, నా పెద్ద కొడుకు సూపరు, నా పెద్ద కొడుకు సూపర్ అనే వ్యక్తి, పెద్ద కొడుకే గ్రేట్, నా పెద్ద కొడుకే గ్రేట్ అనుకునే వ్యక్తి కూడా నేను చనిపోయాక నాకు ఒక ఆడియో కాల్ పంపించినారు మా నాన్న ఫ్రెండ్. నేను చాలా లైఫ్లో తప్పు చేసినాను, నా చిన్న కొడుకుని తక్కువ చేసి నా చిన్న కొడుకు నేను వాల్యూ ఇవ్వకుండా నేను ఒక నీచుల్ని నమ్మినాను నేను ఇన్ని రోజులు అని చెప్పి, నేను నా పరిస్థితి బాగాలేనప్పుడు కూడా వాడు నాకు ఆరోగ్యానికి పెడుతున్నాడు, నా కళ్ళు చూపించే పెడుతున్నాడు, నాకు డాక్టర్ల ఖర్చులు కూడా వాడే పెడుతున్నాడు, నేను అంత నీచంగా వాని దగ్గర ప్రవర్తించినా వాని అంత చులకం చేసినా కూడా ఈరోజు నా చిన్న కొడుకే చూసుకుంటున్నాడు, కానీ వాని ముఖం చూపించుకోలేకపోతున్నానని చెప్పి ఏడ్చి ఒట్టు తీసుకున్నాడు. వానికి ఎప్పుడే కానీ చెప్పొద్దండి ఇదని చెప్పి తర్వాత మా నాయన చనిపోయినాక ఆ ఒట్టు పక్కన పెట్టి నాకు చెప్పినారు. మా నాయన చచ్చిపోయినప్పుడు కూడా మా అమ్మ ఏడ్చలే ఏమే. మా అన్నగాడు ఎందుకు రా బాధపడుతున్నావు నువ్వు, అది ఒక స్వీట్ మెమరీగా తీసుకో అన్నాడు. తెలుసా నేను స్వీట్ మెమరీగా తీసుకోలేను, ఎందుకంటే మా నాన్న నాకు ఏం చేయకపోయినా అదొక ఎమోషన్ మా నాయన అంటే నాకు. నేను ఇప్పటికీ ప్రతిరోజు ప్రతి నిమిషం తలుచుకుంటూనే ఉంటా, ప్రతి నిమిషం బాధపడుతూనే ఉంటా. ఇంకా నా ఆరోగ్యం ఎత్తిపోయిందండి. ఎక్కువ ఆలోచించి నాకు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసింది, హార్ట్ ప్రాబ్లం వచ్చేసింది, నేను బయట వీడియోలు చేసే మైండ్ లేకుండా మొత్తం ఎత్తిపోయింది. ఆ టైంలోనే నేను ఏం చేయాలి అర్థం కాక, ఇప్పుడు ఎవరైనా జాబ్ చేస్తే మీరు ఆల్టర్నేట్గా ఏదైనా ఆప్షన్ ఎట్లా చూసుకుంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్ లేకపోతే ఏదో రకంగా, ఎందుకంటే మీకు కట్టేటి బాధ్యతలు ఎట్లుంటాయో నాకు కూడా అట్లే ఉన్నాయి. కాబట్టి నేను కట్టుకోవాలనే ఉద్దేశంతో ఇంట్లో కూర్చొని మా అమ్మతో స్క్రిప్టెడ్ వీడియోస్ చేయడం జరిగింది. స్క్రిప్టెడ్ వీడియోస్ చేసిందని మీరు తప్పు పడతారో లేకపోతే అన్నీ వెంటనే కంటిన్యూగా అన్ని కాన్సెప్ట్లు అంతగా ఆలోచించి అన్ని మాటలు అంతమందిని నగించిన అని చెప్పి పాజిటివ్ తీసుకుంటారు నాకు తెలీదు. నేనైతే ఏ వల్గర్గానో లేకపోతే ఏదైనా చెడుగానో డబల్ మీనింగ్లోనో ఎవరిని కించపరిచే విధంగా కూడా నేను ఏ వీడియోలు చేయలేదు. కేవలం నవ్వించడానికి మాత్రమే ఆ 2 నెలలు మాత్రమే నేను స్క్రిప్టెడ్ వీడియోస్ చేయడం జరిగింది. అంతకుముందు 2 ఏళ్ళు నేను బయట కష్టపడిన కాలము, ఎన్నో వీడియోలు చేసినాను, ఎంతోమందిని నగించినాను, నాతో పాటు జర్నీ చేసిన వాళ్ళకి నాకు తెలుసు నేను ఎలాంటి వీడియోలు చేసినాను ఒకప్పుడు అనేది. నా ఆరోగ్యం సహకరించాక ఈ మెంటల్ టెన్షన్లు ఈ గుర్తుకు రావడాలు ఈ దీనిలతో నేను చేయలేకపోయినాను. ఇప్పుడు మళ్ళీ బయట స్టార్ట్ చేస్తున్నాను.
వీళ్ళు వీళ్ళు ఇప్పుడు మీరు ఏదైతే అత్త కోడలు కొడుకు అని చూస్తున్నారు కృష్ణ, ఆ బంధాలు కానీ అవన్నీ ఏం లేవండి. ఒకరికొరకు సరిపో తుప్పుకను ముసుకునే రకాలు, సింగర్ ముఖం చింగరించుకునే రకాలు వీళ్ళంతా. కానీ ఒక గూటికి చేరినారు, ఎందుకంటే డబ్బు డబ్బు, ఆ డబ్బు కోసం ఏ దానికైనా దిగజారుతారు. ఇప్పుడు మా వాడు వాళ్ళ పెద్ద కొడుకు ఏమంటే నేను 9 ఏళ్ళు జాబ్ చేసిన అంటాడు చూసినారా. 9 ఏళ్ళు జాబ్ చేసిన ఏ నా పొద్దు ఎవరికి పెట్టలేదండి, ఒక్క రూపాయి కూడా పెట్టలేదు. నీచాతి నీచంగా చూసేవాడు ప్రతి ఒక్కరిని వాడు. ఎంత నీచంగా అంటే ఎంత ఘోరాది ఘోర, తినే తినే తిండికి కూడా సిగ్గు లేకుండా నేను పెట్టే తిండి తింటానో బయట దాటరా ఫస్ట్ నువ్వు చిల్లర నా కొడుక అని వాళ్ళ ఫ్రెండ్స్ ముందర కూడా నన్ను వాణి నిలబెట్టిన అవమానించిన కాలాలు కూడా దండి ఉన్నాయి, నాకు కళ్ళకు కనబడుతున్నాయి. నేను వాడు బెంగళూరులో టీ స్టాల్ పెడితే ఆడవే నేను టీ పోసి టీ గ్లాసులు కడిగేవాడిని నేను, అయినా కూడా వాళ్ళకి కృతజ్ఞత లేదు, నన్ను గుర్తించలేదు. అనంతపూర్ హోటల్ పెడితే నేను తినిన ప్లేట్లలో అది అన్నం ఎత్తేవాడిని, సర్వింగ్ చేసేవాడిని, సప్లై చేసేవాడిని, ఇవన్నీ కూడా చేసేవాడిని, అవి కూడా గుర్తించలేదు వాళ్ళు ఎవరే. కానీ నన్ను వాడుకోవడం వరకే ఓ పనిగా పనిగమాలోని లెక్క వాడుకోవడం వరకే వాడుకునేవారు. ఇంత చేసి వాళ్ళు డబ్బులు ఉన్నప్పుడు ఎలా అయితే బిహేవ్ చేసినారో, నేను డబ్బులు లేనప్పుడు ఎలా అయితే ఉన్నానో, తర్వాత వాళ్ళ గ్రాఫ్ ఎలా పడిపోయిందంటే తినే తిండి లేక కట్టే బట్ట లేక బాడీ కట్టుకోలేని స్థితిలో కూడా నేను బయటకు వచ్చి నా ఇండివిజువల్గా కష్టపడి పైకి వచ్చి కూడా వాళ్ళని మళ్ళీ చీర తీసిన, అంటే వాళ్ళు వచ్చినారు మళ్ళా సరేలే అయ్యో పాపం అని చెప్పి నేను ఓటిన సంవత్సరం నుంచి వాళ్ళు బాడీలు కట్టడం కానీ వాళ్ళు తిండి గుట్ట మా నాన్న హెల్త్ సంబంధించినది కూడా నేనే చూసుకున్నా మొత్తం ఏ టు జెడ్ చూసుకొని. ఏదైతే రాకముందు వాళ్ళు ఎట్లా చేసేవాళ్ళంటే తినే తిండి చెప్తే కదా ఎట్లా సిగ్గు లేకుండా తింటాం, నీళ్లు తాగే కుండల్లో నీళ్లు కూడా తాగకూడదని చెప్పి తీసిపోయి బెడ్రూమ్లో పెట్టుకునేవాళ్ళు. 6 గంటలకి 5:30కి లేచి వాకిలు కొట్టేవాళ్ళు, వాకిలు పడుకోకూడదు. నేను ఏదన్నా ఆ పక్క వాడు ఏసీ రూమ్లో చల్లగా పండుకుంటే నేను ఫ్యాన్ సరిగ్గా కూడా తిరగని ఫ్యాను, ఈ వేడి చచ్చిపోతానా కూడా ఫ్యాన్ వేసుకుంటే నువ్వు 800 కట్టాలా 700 కట్టాలని రీడింగ్లు రాసుకొని మరీ నాతో వసూలు చేసిన వాళ్ళు. అప్పట్లో నేనే నా పరిస్థితులు బాగాలేక నేనే అడుగుతున్న పొజిషన్లో ఉంటే అప్పుడు కూడా నన్ను జిడ్డులాగా పీకి పీకి అవమానాలు తట్టుకోలేక బయటకు వచ్చిన, బయటకు వచ్చిన సంవత్సరంకి వీళ్ళు ఎత్తిపారు. కానీ నేను వాళ్ళ దగ్గరికి వస్తే పాపంలో అయ్యో అని చెప్పి నేను మళ్ళా ఓటిన సంవత్సరం వరకు మొన్నటి వరకు కూడా నేను డబ్బులు ఇచ్చి సాగినాను. నేను వీడియోలు చేసినది కూడా తప్పు నేను కాదండి, అమ్మ కొడుగ్గా ఏం చేసింది కాదు, 15,000 నెలకు 20,000 తీసుకొని నాతో డబ్బులు 10 నిమిషాలు అట్లా వచ్చి వీడియో చేసి వెళ్ళిపోయేది. కొడుగ్గా అని ఎప్పుడు రాలేదు, కొడుకు కోసం ఎప్పుడు ఆమె ఉండలేదు, కేవలం నేను క్రియేట్ చేసిన ఒక క్యారెక్టర్ అంతే ఒక అమ్మ అని. నేను అవయవాలైనా దానం చేసేస్తాను, నేను అవి ఎంతైనా కట్టేస్తాను, ఇవన్నీ ఒక మంచి పేరు ఉండాలనే ఉద్దేశంతో ఒక పాజిటివ్ వేలో క్రియేట్ చేసిన క్యారెక్టర్ తప్పితే రూపాయికి కూడా రూపాయికి ఇచ్చే వాల్యూ కూడా బాంధత్వానికి కొడుకులకి దీనికి ఇదు. ఈ కొడుకు ఆ కొడుకు పుచ్చులు పెట్టడం, గలాట్లు పెట్టడం, తండ్రి కొడుకులకి గలాట్లు పెట్టడం, ఏమి డబ్బులు ఏ పక్క ఉంటే ఆ పక్కే నిలబడ్డం, ఆ అమ్మ నైజం అది, మా అమ్మ నైజం, ఎవరు రాధికా అంటే నైజం అది. నేను 20,000 ఇస్తానా కూడా నా కొడుకులు ఏమి ఇలా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్తో 2,000 ఇప్పించుకోవడము, వీళ్ళతో 3,000 ఇప్పించుకోవడం, ఇట్లా పని చేస్తుంది. ఎందుకు మనం ఇప్పించుకుంటున్నావు, నేను 20,000 ఇస్తాను ఒక మనిషికి సరిపోదా అంటే చెప్పద్దు వాళ్ళకి అంటే. అంటే మేము చెడ్డ కాదంటే కొడుకులు చూసుకో, మా నాయన చచ్చిపోతే 11 రోజులు కూడా అమ్మ ఉండలేదు ఇంట్లో, మీరు చూస్తే ఇంట్లో పెట్టుకోలేదా అట్లా పెట్టుకోలేదు అంటారు, కానీ అమ్మ ఉండదండి 11 ఇంటికాడ ఉండదు, ఆమె బయటే ఉండాలి ఇండివిజువల్. నేను చెప్పుకోను, నేను పెట్టినేడివి పెట్టానివి చెప్పుకోను, కానీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీ లైఫ్లో కూడా ఎప్పుడైనా ఉంటుంది చూడండి, కన్నింగ్ బుద్ధితో నక్క బుద్ధితో సెల్ఫిష్ బుద్ధితో ఒకరిని తొక్కేనా మనం ఎదగల్లా అనే రక బుద్ధున్న వాళ్ళు ఎప్పటికీ సపోర్ట్ చేయద్దండి. ఎందుకంటే వాళ్ళు ఎదుగుతే 10 మందిని తొక్కి నాశనం చేసే రకాలు వాళ్ళు. సో 10 మంది జీవితాలు నాశనం చేసే రకాలు ఉన్నాయి, ఎదగాల్సి డౌన్ఫాల్ చేసేసి ఇప్పుడు మొత్తం అని చెడగొట్టేసి మనం మనం మన కుటుంబం ఇప్పుడు కోడలు అత్త కొడుకు పైకిలేద్దామా అని ముగ్గురు కలిసి డిస్కస్ చేసింటారు. వాళ్ళ రికార్డింగ్లో పెడతా చూడు, కోడలు అత్త గురించి ఎట్లా మాట్లాడింది, అత్త కోడల గురించి ఎట్లా మాట్లాడింది, కొడుకు తల్లి గురించి, తల్లి కొడుకు గురించి ఎట్లా మాట్లాడుతుందని. వాడు బండ్లోంచి కింద పడితే చిన్న కాలు దెబ్బ తగిలితే ఇమ్మ అప్పుడే ఇంట్లో నుంచి హాస్పిటల్ నుంచి వస్తాడంటే వాడు మా ఇంటికి వస్తాడేమో నాయన మళ్ళీ వాడిని సేవలు చేసి పెట్టాలా, వానికి యాడ్ చేసి పెట్టేది ఇద్దరికి మా ఇంట్లో పడి తింటానారు అని ఆయన అనిండి ఆయమ్మ. ఆయన ఆయమ్మ అట్లా వ్యక్తి. వీళ్ళంతా ఆవిడ చెప్తాడు, డ్రామా స్టార్ట్ చేసినారు. నేను చెప్పేది ఒకటే, ఇట్లా క్యారెక్టర్లను నాకంటే నిజంగా నాకు నా దేవుడు ఎందుకు పుట్టించినాడు, ఇట్లా కుటుంబంలో పుట్టించినాడు నాకంటే తప్పక తప్పక నేను ఒకసారి 2 సార్లు మోసపోవడం జరుగుతుంది, అయ్యో పాపం జాలి పడతాను చూస్తాను. కానీ ఇలాంటి క్యారెక్టర్లు ఇలాంటి బుద్ధున్న వ్యక్తుల్ని ఎవరే కానీ జీవితంలో సపోర్ట్ చేయద్దండి ఇప్పటికీ. ఎందుకంటే వీళ్ళు అవకాశవాదులు, ఒకరిని తొక్కైనా పైకి రావాలా, ఒకరిని నాశనం చేసినా పైకి రావాలా అనే రకాలు ఉండడం వాళ్ళని ఎప్పటికీ దేవుడు సపోర్ట్ చేయడు. ఎథిక్స్ ఉన్నోడు ఏ ఒక్కడే కానీ అట్లా వాళ్ళని సపోర్ట్ చేయరు. చెప్తాను కదా క్లియర్గా, నేను నా ఆరోగ్య రీత బాగాలేక నేను చేసిన స్క్రిప్టే కానీ
నేను బయట పోయి కష్టపడి ఉండేది రెండేళ్ళు చాలా కష్టపడినా ఇప్పుడు కూడా కంటిన్యూ కష్టపడతాను ఏమి వాళ్ళ డ్రామాలకి వాడేదో ఇప్పుడు వాడు నన్ను బ్యాడ్ చేయాలని ట్రై చేసి అది వర్కౌట్ కాలేదు నేను చేసిన కౌంటర్ వీడియోకి వర్కౌట్ కాలేదని చెప్పి మళ్ళా వీనికి పాజిటివ్కి పోతే మనకి నెగిటివ్కి పోతే వర్కౌట్ అయ్యేది లేదు పాజిటివ్ పోదామని చెప్పి నా తమ్ముడు అంటే నా తమ్ముడు బొచ్చు పోసాడమే లేదు తమ్ముడు సంకనాగి పోతే సంతోషంగా మనం పైకి వద్దామనే క్యారెక్టర్ వాళ్ళు అది నేను కండిపుతున్నారా ఇలాంటివి చెప్పాలంటే 1.25 లక్ష ఉందండి వాళ్ళ బుద్ధులు అర్థమైన మీ అందరికి వాడికి అర్థమేంటది అని నేను అనుకుంటాను నేను చేసింది ఏంది ఏం కథ అనేది జీవితంలో ఇలాంటి క్యారెక్టర్లని సపోర్ట్ చేయొద్దండి వీళ్ళ బుద్ధులు వీళ్ళ నాటకాలు వీడియోల పరంగా కనిపించేంత మంచోళ్ళు కాదు జుట్లు పట్టుకొని కొట్టుకున్న వాళ్ళు మొగం మొగం ఉంసి అసహించుకున్న వాళ్ళు ఇప్పుడు ఒక గూడి చేరినారంటే డబ్బులు వాటాలు వేసుకొని పంచుకునేకి ఎవడైనా బాగుపడి నేను సంతోషపడతా మంచోడు ఎవడైనా ఉన్నాడు అనుకోండి వాడు బాగుపడితే నాకంటే ఎదిగినా కూడా నేను ఆనందపడతా అంతేగాని ఇట్లా కుళ్ళు కృతంతంతో ఏమి వాళ్ళు మత్తిగా సోప్ వేసుకుంటా నన్ను గబ్బు పట్టాలనే ప్రయత్నాలు దండి జరు నా తిప్తా నా తిప్తారు ప్రతివారు బయట తెలుస్తానే వీళ్ళెవరోని కాంటాక్ట్ అయ్యి ఏమేమి మాట్లాడుతున్నారు ఏమేమి కవరప్ చేసుకుంటున్నారు నా గురించి ఏమేమి చెడ్డ చేయాలని చూస్తున్నారన్న ఉద్దేశంతోనే నేను మీకు క్లియర్ కట్గా ఈరోజు వీడియో చేసి చెప్తున్నాను అదంతా డ్రామా ఏమే నేను చేసింది కూడా అప్పుడు డ్రామా నేను క్రియేట్ చేసిన క్యారెక్టర్ రియల్ క్యారెక్టర్ కాదు ఏమే ఎందుకంటే నా చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి పాటికి నిజంగా చెప్తున్నాడనేది వాళ్ళకి కూడా క్లారిటీగా అర్థమైంది వాళ్ళు ఇప్పటికి కూడా కలిసి లేరు సపరేట్ సపరేట్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు అంత అత్తమ్మ అనే ఇవన్నీ ఇవన్నీ వీడియోల కోసం నటిస్తున్న నటన నేను క్లియర్ చెప్తాడు ఇలాంటి వలలో పడి అదండి మా నాన్ని కూడా మధ్యలోకి లాక్కుంటున్నారు ఒక సింపతి గెయిన్ చేయడానికో లేకపోతే ఏదనని మా నాన్ని వాడు కూడా నాకు నచ్చదు ఎందుకంటే మా నాన్న అని నాన్న అని చెప్పుకునే స్థాయిలో కూడా వాళ్ళు లేరు ఎందుకంటే ఏది చేయనప్పుడు నాన్న అని చెప్పుకోకూడదు ఏమే నేను చెప్పుకునే స్థాయిలో ఉన్నా కూడా మా నాన్నకి నేను మా నాన్న మ్యాటర్ బయట పెట్టాలనుకోవడం లేదు మా నాన్న మ్యాటర్ ఇప్పటికీ అది పర్సనల్గానే మాకే ఉండాలి కానీ నలుగురికి షేర్ అది అట్లా ఉండకూడదనే ఉద్దేశంతోనే నేను ఎక్కువ షేర్ చేసుకోలేకపోతాను మా నాన్న కానీ ఇంకోటి చెప్తున్నాను మీరిగిన నన్ను గెలకల్లా అని చెప్పి అదే గర్ల్స్కి మొన్న చేసిన నా ఆస్కార్ లెవెల్ ఆ నటన వీడియోలకి నా టైప్ ఇంకా బ్యాడ్ చేయాలని ట్రై చేసినారనుకో మా నాన్న ఒక ఆడియో కాల్ ఉంది మా నాన్న ఏడ్చి ఇవన్నీ అవి పెట్టాల్సి వస్తుంది నువ్వు ఉద్యోగం చేసి డబ్బులు పోట్టుకుని ఎట్లా పోట్టుకున్నావు అని చెప్పాల్సి వస్తుంది తల్లి అత్త కోడళ్ళు కొడుకు మాట్లాడుకునే కాన్వర్జేషన్లు ఎట్లున్నాయి రికార్డింగ్లు బయటకు వస్తాయి నాదేం భయం లే నాకేం ఫ్యామిలీ కాదు బొంగు కాదు రోడ్లకు పడతారు నోట్లకి తుప్పు తుప్పు కానీ మొఖం మీద ఉమ్ముస్తారు మిమ్మల్ని ఇప్పుడు చేస్తాను నేను నటనలకి ఉమ్ముస్తారు ఇంత డ్రామాలు ఆడుతున్నారా మీరు అని చెప్పి అదే అండి ఏమే గెలుక్కోద్దు నా పని నేను చేసుకుంటాను నన్ను బ్యాడ్ చేయాలని బయట అందరికీ ఫోన్లలోనో వాట్సాప్లోనో మెసెంజర్లో ట్రై చేసుకుంటూ కూర్చోద్దు నేను ఏ తప్పు చేయలేదు భయపడలేదు ఇంకా మీ అట్లా ఇట్లా వాళ్ళని గబ్బు బట్టి ఇలా అనే ఒక్క పెట్టాలంటే నాకు నిమిషం పని మీరు ఎట్లాంటి వాళ్ళు ప్రూవ్ చేయాలని నా మీద ఫోకస్ పెట్టుకోకుండా మీరు ఏ జైల్లో అది చేసుకోండి నేను నడిచిన పాతో నేను నడిచిన దారిలో మీకు వచ్చే అర్హత లేదు నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా చెప్తానండి అదొకటి మీ దయచేసి ఇలాంటి ఉన్న వ్యక్తుల్ని గుర్తుపెట్టుకోండి లవ్ యూ ఆల్ ఓం నమో వెంకటేశ్వరాయ నమః